encourage new talent. Please. ఇక నిన్న మా టీంలో అయితేంది, ఇక సౌత్ ఆఫ్రికా టీంలో అయితేంది, మా బౌలర్ల బద్దలు, సౌత్ ఆఫ్రికాల బౌలర్ల బద్దలు, అలా బద్దాలలో బాదంప పేసి బాధినట్టు పిచ్చ బాధుడు బాధిండు బ్యాట్స్మెన్లు అయితే. అఫ్ కోర్స్ నేను కూడా కొట్టిననుకో, అది వేరే విషయం. ఇక బౌలర్లని గింతగా కొట్టేసరికి ఇక వాళ్ళు ఊరుకుంటారా, ఆ రబాడా గాడు, ఆ నోడ్జే గాడు, ఇక మన టీంలో హర్షదీపం గాడు, ఇక వీళ్ళందరూ కలిసి ఇక మంత్రాలు పెట్టుకొని మంత్రాలు వేసుకొని హాస్పిటల్కి పోయి మా మీద కేసు పెడదామని అయితే ఇక ఫిక్స్ అయినట బ్యాట్స్మెన్ల మీద. మరి చూడాలి ఏమవుతుందో. మరి ఆ కేసు ఇంజనీరింగ్ కాలేజీకి పోయి ఎవరు డీల్ చేస్తారో నాకైతే అర్థం కావట్లే. ఇక నిన్న మ్యాచ్ అంతా పిసపిస జరిగింది. ఎందుకంటే మ్యాచ్ మధ్యలో ఒక పాము వచ్చింది. అరే పాము ఎందుకు వచ్చింది ఇక్కడ, ఎవరు రగులుతుందో మొగలుపోదా అన్న పాట కూడా పెట్టలే అని నేను పరేషాన్ అయింది. కానీ నాకు తెలిసింది ఏంటంటే, ఈ బంగ్లాదేశ్ బాడ్ కావులు ఇక ముస్తాఫిజుర్ గాడో, ముస్తాఫిర్ రహీం గాడో ఎవడో ఒకడు వేషం వేసుకొని వచ్చినట. కార్తిక్ మామ పట్టుకొని 4 కోట్లు అవతల పడేసిండు ఆ పావున. అయితే ఇక గట్లయింది గట్న, ఇక మ్యాచ్ మధ్యలో అయితే కరెంటు పోయినట్టుగా లైట్ అయితే ఆఫ్ అయిపోయింది. ఏందబ్బా ఇట్లా లైట్ అయిపోయిందని నేను పరేషాన్ అయినా. అయితే తర్వాత నాకు తెలిసింది, ఎవడో స్టేడియం పక్కన ఫస్ట్ నైట్ చేసుకుంటున్నాడట, లైట్ పడి వానికి అంత డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి రాయి అందుకొని బాత్తే అదేమో ఇరిగిపోయింది. గట్లా అంత పరేషాన్ అయిపోయింది. ఇక తర్వాత లైట్ నెట్నో అట్లా ఫిక్స్ చేసింది అనుకోండి, అది వేరే విషయం. లాస్ట్ ఓవర్లోనేమో కార్తిక్ మామ నేను సింగిల్ తీసేస్తే హాఫ్ సెంచరీ చేసుకో మామ అంటాడు. ఏ బూకో మామ, గిట్లాంటి హాఫ్ సెంచరీలు సెంచరీలు ఎన్ని చూడలేదు నేను, నాకెందుకు ఇవ్వను అని అయితే చెప్పిన. నువ్వైతే ముందు 6లు 4లు కొట్టమన్నా ఆయన చెప్పినట్టుగానే గట్లనే కొట్టుడు. నిజం చెప్పానంటే గారణులతోనే గెలిచినావు అబ్బా. లేకపోతే నాకు భయం వేసింది, హర్షదీపం గాడు నోబ్లు వైడ్లు వేసుకుంటా ఎక్కడ సౌత్ ఆఫ్రికాలను గెలిపిస్తారో అని అయితే నేనైతే పరేషాన్ అయినా. కానీ మొత్తానికైతే ఏదోలా ఇక మేమైతే గెలిచినాం, ఏదో సౌత్ ఆఫ్రికా కన్నులొట్టబోయినట్టు గెలిచినాం. కానీ ఏం సంతృప్తికరంగానైతే లేదు ఈ గెలుపు అయితే. సరే అబ్బా, ఇక నేనైతే పోయొస్తా.